శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే అధ్యాయం ఇరవై ఐదు రుద్రాక్ష మహత్యం శివారాధన పద్ధతులు మరియు వాటి ఫలితములు శివారాధన ఏ విధముగా ఏ పద్ధతిలో చేయవలనో తెలిపి నన్ను అనుగ్రహించవలసిందని నేను శ్రీ ధర్మగుప్తుల వారిని కోరుతిని అంతటా శ్రీ ధర్మగుప్తుల వారు అయ్యా శంకర భట్టు శివ పంచాక్షరిని జపానుష్ఠాన పద్ధతి ద్వారా చేయటం మొదటి పద్ధతి మహాన్యాస విధానముగా శివారాధన చేయట రెండవ పద్ధతి రుద్రాభిషేకము ద్వారా శివారాధన చేయట మూడవ పద్ధతి పంచాక్షరిలోని ఐదు అక్షరములు పంచభూతములకు ప్రతీకలు జీవుడు పశువు వలె మమకారాది బంధనములలో తగిలియుండుటచే పశువు అనబడను ఆ పశుబంధ విమోచనము చేయవాడే పశుపతి శివపంచాక్షరి మంత్రము ఐదు కోణములు గల నక్షత్రములుగా వర్ణించబడినది ఈ పంచకోణ మంత్రములలో మోక్షమిచ్చు మంత్రములు మొదటి రకము కాగా భోగభాగ్యములనిచ్చు మంత్రములు రెండవ రకము పంచోపచారములలో భూతత్వంనకు చందనమును జలతత్వంనకు కొబ్బరి నీళ్లు అగ్నితత్వంనకు దీపారాధన వాయుతత్వంకు మంచి సువార్సనిచ్చు ధూపం వంటివి ఆకాశతత్వంనకు ఘంటానాదము అనవి చెప్పబడినవి పంచాక్షరిలోని ఐదు అక్షరములను వాటి వాటి తత్వములను సాధన చేయువారికి ఐదు రంగులలో ఐదు తత్వములు దర్శనమిచ్చును తెల్లటి ముత్యము వంటి పాదరసము లేదా వెండి వంటి ప్రకాశము పగడము వంటి అరుణకాంతి పసుపు పచ్చని బంగారు కాంతి వర్ణములలో నీలాకాశము వలె విశ్వవ్యాప్తమైన కాంతి శుద్ధ ధవళ కాంతి భ్రూమద్యంలో ఐదు రంగుల జ్యోతి ప్రకాశించుటయే ఋషీశ్వరులు సంధ్యోపాసనగా పేర్కొన్నారు యంత్రము మంత్రము పంచతత్వ సాధన యోగ సాధన ఆత్మసమర్పణ అనునవి ప్రధానమైన సాధనాంశంలని గ్రహించవలను దీని ద్వారా దేహాత్మ బుద్ధి నశించి జీవుని యొక్క దేహమే దేవాలయముగా అందు వెలిగే జీవుడే శివాత్మగా మారీ మోక్షంను కలిగించును ఈ స్థితిని పొందుటకు పంచాక్షరీ జపము మహాన్యాసపూర్వక శివారాధనము రుద్రాభిషేకము ఎంతయో ఉపకరించును విష్ణువునకు సహస్రనామ స్తోత్రమని నా ప్రీతి గణపతికి మోదకములన్న ప్రీతి సూర్యుడు నమస్కార ప్రియుడు చంద్రుడు ఆర్ఘ్య ప్రియుడు అగ్ని హవిస్సులకు ప్రీతుడు శివుడు అభిషేకము వలన సంప్రీతుడగును గతములో బ్రహ్మకల్పంలో ప్రళయం వచ్చినప్పుడు భవిష్యత్ సృష్టి కోసం ప్రతి జాతి యొక్క విత్తనములను అనగా సమస్త జీవరాశులు వృక్షములు ఔషధులు మొదలైన వాటి విత్తనములను ఒక కలశం నందు నింపెను అందు అమృతమును అన్ని సముద్ర జలములను నదీ జలములను పోసెను గాయత్రి మంత్రముతో తన ప్రాణశక్తిని దానిలోనికి ఆవహింపు చేసెను దీనినే పూర్ణకుంభమని అందురు ఈ కుంభంలోని అమృతమునే నిరంతర ధారాపాతముగా భూమిపై అభిషేకించారు మహర్షులు ఈ కలశాభిషేకమును కైలాసగిరి వద్ద జరుపుటచే అది అమృత స్థానమైనది శ్రావణ పూర్ణిమ నాడు అమర్నాథ్ గుహలోని మంచు శివలింగం ప్రకృతి సహజంగా ఏర్పడును ఆ అమరనాథుని దర్శించుట చేతనే సమస్త పాపములు క్షీణించును వశిష్ట మరియు అగస్య మహామునుల జన్మము ఆ పూర్ణ కుంభమును బోర్లించగా అందుండి ఇద్దరు మహామునులు అవతరించరి అందులో మొదటివాడైన వశిష్ఠుడు తెల్లని తేజస్సుతో ఆవిర్భవించగా రెండవవాడైన అగస్యుడు నీలమైన తేజస్సుతో దేవతలైన మిత్రావరుల అంచలతో జన్మించారు పూర్ణ కుంభమున అమృతీకరణ చేసిన జలముతో పదకొండు సార్లు ఏకాదశ రుద్రాభిషేకం చేయవలను అట్లు చేయటం వలన ఏకాదశి తిథి యొక్క పుణ్య బలాన్ని ఏకాదశి రుద్రస్వరూపుడైన పరమేశ్వరుడు అనుగ్రహించును ఏకాదశ రుద్రులకును వైష్ణవపరమైన ఏకాదశి తిథికిని సన్నిహిత ఉండుటచే శివకేశవులు అభిన్న స్వరూపులని గుర్తిరంగవలను నమకములతో ఏకాదశ రుద్రాభిషేకం చేసిన అపమృత్యు దోషములు హరించును సోమలతకు అధిష్టానమూర్తి చంద్రుడు ఇతడు పునరుజ్జీవనమునకు మూల సాధనమైన శక్తిని వర్షించును ఈ చంద్రకళ అనున్నది యోగి శిరస్సులో భ్రూ కనుబొమ్మలకు పైగాను సహస్రారమునకు ముందుగాను వెలుగుచుండును ఈశ్వరుని వివిధ రూప వర్ణన ఈ కారణం చేతనే శివునకు శిరస్సున చంద్రకళ కలదని చెప్పబడినది ఘార్జర్ దేశం నందలి సోమనాథ క్షేత్రంలో చంద్రకాంత శిలతో చెక్కిన శివలింగము తలపై తెల్లని చంద్రవంక వంటి జ్యోతి వెలిగే స్ఫటికలింగము పూజలందుకొనుచున్నది తాను రుద్రత్వంను పొందక ఎవరునూ రుద్రాభిషేకం చేయరాదని శాస్త్రవచనము మహాన్యాసంలో కాలమన్నది సర్వంను సంహరించున్నది కనుక అభిషేకము చేయవాడు కాలాత్ముకుడై యజ్ఞస్వరూపమును శరీరంలో న్యాసం చేసుకుని రుద్రాభిషేకంను చేయవలెను బోధాయన మహర్షి ప్రోక్తమైన మహాన్యాస రుద్రాభిషేక విధానములో శివుని యొక్క తత్పురుష అఘోర సద్యోజాత వామదేవ ఈశాన అనుమూర్తులు వర్ణించబడినవి తత్పురుషమూర్తి ప్రళయాగ్ని వంటి విద్యుత్ వర్ణనములో ఉండును అఘోరమూర్తి మేఘపు నీలము అనగా నల్లని తుమ్మెద నీలము రంగులో ఉండును సద్యోజాతమూర్తి చంద్రకుంద ధవళంలో ఉండును వామదేవమూర్తి గౌరవర్ణంలో ఉండును ఈశానమూర్తి తేజోమూర్తి కావున ఆకాశవర్ణంలో ఉండును రుద్రులు వేల కొలది సహస్రముల సంఖ్యలో ఉన్నారని చెప్పబడినది అనగా రుద్రగణములు అని చెప్పబడు దేవతలు గణమునకు ముగ్గురు చెప్పున ఏకాదశ రుద్రమూర్తులకు ముప్పై మూడు కోట్ల రుద్రగణములు కలరనియు వీరే భూమిని ఆకాశమును అంతరిక్షమును జలమును వాయువును శరీరమును ప్రాణమును మనస్సును ఆవరించి ఉందులని వేదము చెప్పుచున్నది శ్రీపాదుని అర్చించు స్మరించువారికి ముప్పై మూడు కోట్ల రుద్రగణముల అనుగ్రహము లభించును ఈ ముప్పై మూడు కోట్ల రుద్రగణములను ప్రభువు గణపతి అందువలన తనలోని గణపతి తత్వమును యోగపరముగా శ్రీ శ్రీపాదశ్రీవల్లభులవారు గణేష చతుర్థి నాడు ఈ భూమి మీద అవతరించిరి అందుచేత శ్రీపాదుల వారిని స్మరణ చేయువారు అర్చించువారు ముప్పై మూడు కోట్ల రుద్రగణముల అనుగ్రహమును పొందగలరు రుద్రాక్షల వర్ణన శివభక్తులకు రుద్రాక్ష ధారణము తప్పనిసరి వీనిలో బ్రహ్మజాతి జాతి వైశ్య జాతి శూద్రజాతి అను రుద్రాక్షలు కలవు తెల్లని రుద్రాక్షలు బ్రహ్మజాతివి ఇవి దొరుకుట అరుదు ఎర్రని తేనె రంగు రుద్రాక్షలు క్షత్రియ జాతివి చింతగింజ రంగు రుద్రాక్షలు వైశ్య జాతివి నల్లటి రుద్రాక్షలు శూద్రజాతివి సాధారణంగా ఐదు ముఖాల నుండి పదహారు ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా లభ్యమవుతాయి పాలలో గాని నీళ్లలో గాని రుద్రాక్షలను వేసినా మునుగుతాయి మునుగుతాయి బరువులేని రుద్రాక్షలు లేత రుద్రాక్షలు ధరించుటకు నిషిద్ధమైనవి రుద్రాక్షను రాగి ఉద్ధరిణి కింద నిలిపి అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాలగ్రామం వలె వల్లే ప్రదక్షిణంగా తిరిగితే అవి మంచి రుద్రాక్షలని గ్రహించవలను కొన్ని రుద్రాక్షలు అప్రదక్షిణంగా తిరుగుతాయి ఇవి దరిద్రాన్ని కలిగిస్తాయి కనుక గృహస్థులు వాడరాదు గృహస్థులు వాడినట్లయినా భార్య చనిపోవుట సంసారము విచ్ఛిన్నమగుట సన్యాస యోగము కలుగును అందుచేత ఇటువంటి వాటిని సన్యాసులు వాడవచ్చును కాలాగ్ని రుద్రుడు ఈ విధముగా తెలియచేసను బ్రాహ్మణులు తెలుపు రంగు రుద్రాక్షలను వాడవలను క్షత్రియులు ఎరుపు రంగు రుద్రాక్షలను వాడవలను వైశ్యులు లేత పసుపు రంగు రుద్రాక్షలను వాడవలను శూద్రులు నలుపు రంగు రుద్రాక్షలను వాడవలను అప్పుడు వారికి అనుకూలమగు మంచి ఫలములు కలిగి పాపములు నశించి సమస్త కోరికలు నెరవేరును ఏకముఖి రుద్రాక్ష శివస్వరూపము ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపం త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపం చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్ర రూపం షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయని రూపం సప్తముఖి రుద్రాక్ష మన్మధుని రూపం అష్టముఖి రుద్రాక్ష రుద్రభైరవ రూపం నవముఖి రుద్రాక్ష కపిలముని యొక్క స్వరూపం ఇది దొరుకుట చాలా దుర్లభం దీనిలో విద్యాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి శాంతశక్తి వామశక్తి జ్యేష్ఠాశక్తి రౌద్రాశక్తి అంగశక్తి పశ్యంతి అను నవశక్తులుండును కనుక నవముఖి రుద్రాక్ష ధర్మదేవతా స్వరూపం దశముఖి రుద్రాక్ష విష్ణు స్వరూపం ఏకదశాముఖి రుద్రాక్ష సాక్షాత్తు రుద్రాంశ రూపం ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశాదిత్య రూపం ఈ విధముగా రుద్రాక్షలకును వివిధ దేవతా స్వరూపములకు దగ్గర సంబంధం కలదు శ్రీ పాదశ్రీ వారు ప్రకృతిలోని ప్రవృత్తి నివృత్తి గణములకు అధిపతి అయిన గణేశ్వర్ని తత్వమును తన చైతన్యమయ స్వరూపమున ధరించి ఉన్నారు అందుచేత వారు ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క దివ్య స్వరూపము అంతేకాకుండా వారి సంకల్పం లేకుండా ఈ సృష్టిలోని ఏ ఒక్క అణువు గాని పరమాణువు కానీ కదల జాలదు మెదలజాలదు వారు సమస్త చలనములకు మూలభూతమైన కారణ రూపము అన్ని కారణములకు వారే కారణము వారిని శివస్వరూపులని భావించి వారికి విష్ణువు వలె కనిపించదరు విష్ణువు అనుకుని వారికి శివస్వరూపమును తోచెదరు మన మనస్సునందు తర్కించు గుణమును తగ్గించుకుని వారిని శరణజొచ్చిన ఎడల వారు యథార్థ రూపమును గోచరించదరు అని శివారాధన పద్ధతులతో పాటు రుద్రాక్షకు సంబంధించిన మరియు అనేక విషయములను నాకు వివరించి వారి జన్మ చరితార్థము కావలనన్న మనోభావనతో వారు కూడా నాతో కురుంగడ్డకు వచ్చి శ్రీపాదుల వారిని దర్శించుకొనదమనిరి మేము ఇరువురమును కురుంగుడ్డకు వచ్చి శ్రీవల్లభ గురు సార్వభౌములను దర్శించుకుంటుమి వారు యోగనుద్ర నుండి కన్నులు తెరిచి ఆహా ఏమి చర్చలు ఏమి చర్చలు శ్రీపాదులు అనేటి వాడకుడున్నాడట వాడు శివస్వరూపమట శివ స్వరూపమట నేనే శ్రీపాదుడనా లేక శ్రీపాదుడే నేనుగా వచ్చి అసలు నేను ఎవ్వరు అయ్యా ధర్మగుప్త కాస్త వివరించి చెప్పవలసిందని అడిగిరి అంతట ధర్మగుప్తుడు శ్రీపాదుల వారితో స్వామి నేను శ్రీ మహాగురువుల దర్శనార్థము పీఠికాపురం నుండి బయలుదేరినప్పుడు మా బావగారైన పెయిండ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారితో తర్క వితర్కములను చేసి అజ్ఞానంలో పడవలదనియు వారిని కేవలము శరణు కోరి వారి అనుగ్రహంను పొందమని చెప్పిరి అందుచేత మీరు వేసడి ఏ ప్రశ్నలకైనను నేను మౌనం వహించదను వేదములు సైతము తమరి తత్వమును వివరింపజాలక మౌనముద్ర వహించినప్పుడు సామాన్యుడనైన నేనెంత నా జ్ఞానమెంత అనిరి శ్రీపాదుల వారు ప్రసన్న వదనలేరి వారు నన్నును ధర్మగుప్తుల వారిని వారికి పాద నమస్కారం చేసుకోమనరి మేము వారి పాదస్పర్శనం చేసిన వెంటనే స్పృహ కోల్పోయి చాలాసేపు ధ్యానావస్థలో ఉంటిమి సాయం సంధ్యా సమయము కాజొచ్చెను శ్రీపాదులవారు మమ్ములను కురుంగడ్డ నుంచి పైనమై కృష్ణకు ఆవలి ఒడ్డునకు చేరుకొమ్మనిరి మేము అట్లనే చేసి నేనును ధర్మగుప్తుడును ఆ రాత్రి శ్రీపాదుల వారి దివ్యలీలా ప్రసంగలతో కాలం గడిపితిమి వారి లీలలు ఈ విధముగా ఉండుటను చెప్పుటకు వీలులేదు మేము నిద్రకు ఉపక్రమించుతమి ఎక్కడి నుండియో అదృశ్యమైన సుశ్రావ్యమైన కంఠధ్వని వింటిమి ఎవరో యోగులు శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అను నామమును భజించుచుండిరి జయము జయము అధ్యాయము ఇరవై ఐదు సంపూర్ణము శ్రీపాద జయము జయముజయము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री पुरवे नमः